తెలంగాణలో వచ్చే 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేస్తామని చెప్పారు. దక్షిణ తెలంగాణ పూర్తిగా ఆరెంజ్ వార్నింగ్ లో ఉందని చెప్పింది. దాదాపుగా రేపు 8 జిల్లాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ను ప్రకటించామని చెప్పింది. తెలంగాణలో వచ్చే 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశామని చెప్పారు. దక్షిణ తెలంగాణ పూర్తిగా ఆరెంజ్ అలర్ట్ లో ఉందని చెప్తుంది. అలాగే రేపు దాదాపుగా 8 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే రెడ్ అలర్ట్ ను ప్రకటించామని తెలిపింది వాతావరణ కేంద్రం. రాను 2 రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే వాతావరణ కేంద్రం జాగ్రత్తలను జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. కాసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాము ఇప్పటికే పలు జిల్లాల్లో కుండపోత వర్షం అయితే కురుస్తుంది. దాదాపు 46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటు వరంగల్ జిల్లా కావచ్చు, దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఉన్న వరంగల్ జిల్లా, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా, సూర్యాపేట జిల్లా, అదేవిధంగా మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలు, ఈ 4-5 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ 4-5 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ రోజు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు 8 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది. అదేవిధంగా రాష్ట్ర అధికారులు, అన్ని శాఖలకు సంబంధించిన అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి సూచించడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో కురుస్తున్న వర్షం ఏదైతే ఉందో ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. మనం చూస్తున్నాం సాధారణ ప్రజలు కాస్త ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో 2 రోజుల పాటు స్కూళ్లకు, అదేవిధంగా విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో కొంత ట్రాఫిక్ అనేది కొంచెం తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సాధారణ ప్రజలు ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప రోడ్ల మీదకి రావద్దని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం పదే పదే విజ్ఞప్తి చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే కొంత ట్రాఫిక్ అనేది తగ్గిందని కూడా చెప్పొచ్చు. ఐటీ కారిడార్ ఉన్న ప్రాంతంలోనే కొంత ట్రాఫిక్ అనేది కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా వర్షం కురుస్తూనే ఉంది, ఎడతెరిపి లేకుండా కూడా వర్షం కురుస్తుంది. కాబట్టి రోడ్ల మీద కొంత అక్కడక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ లోని మెజార్టీ రహదారులు ఏవైతే ఉన్నాయో ఆ రహదారిలో పై సాధారణ ప్రయాణికుల రాకపోకలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ మీద ఉన్నాము, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మాత్రం ఆ ట్రాఫిక్ సమస్య పెద్దగా లేదని కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్న లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందుగా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. జిహెచ్ఎంసీ అధికారులు గడిచిన వారం రోజుల నుంచి కూడా ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్, రెండు జంట జలాశయాలకు సంబంధించి ఒక్కొక్క రిజర్వాయర్లో ఉన్న రెండు గేట్లను పైకెత్తి, ఒక ఫీటు వరకు కూడా పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి మరొక 2-3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా అత్యవసరమైతే తప్ప ఎవరు రోడ్ల మీదకి రావద్దని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నల్లి, రైట్ సుధీర్, థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.